Hi everybody, today I am come back with another video, that is sexual reproduction in bacteria, right? True sexual reproduction, it is absent in bacteria. Sort of sexual reproduction ఉంటుంది. ఇక్కడ genetic material అనేది exchange అవుతుంది. దీన్ని genetic recombination అంటాం మనం. Genetic recombination. The transfer of genetic material in between same generation. So it is horizontal gene transfer. Horizontal gene transfer ఉంటుంది ఇక్కడ మనకి బ్యాక్టీరియాలో. Horizontal gene transfer means the transfer of genetic material between the same generation. అదే హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకుంటే మనలో తీసుకుంటే వెర్టికల్ జీన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. పేరెంట్స్ నుంచి జెనెటిక్ మెటీరియల్ అనేది జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనిని పేరెంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అంటాం, వెర్టికల్ జీన్ ట్రాన్స్ఫర్ అంటాం, రైట్? బ్యాక్టీరియాలో అయితే హారిజంటల్ జీన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. బ్యాక్టీరియాలో మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది 3 types ఉంటుంది, కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్డక్షన్, రైట్? ఫస్ట్ వన్ కాంజుగేషన్. కాంజుగేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ 2 different బ్యాక్టీరియా ఆఫ్ ది సేమ్ జనరేషన్, రైట్? ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ 2 live బ్యాక్టీరియా, ఇట్ ఈస్ కాల్డ్ కాంజుగేషన్, రైట్? ఇన్ దిస్ ప్రాసెస్ 2 bacteria కమ్ టుగెదర్. 2 bacteria దగ్గరగా వస్తాయి. After the donor cell, it transfer the genetic material to the recipient cell, right? This conjugation first observed in 1946 by 2 scientists, Lederberg and Tatum in E. coli, right? ఈ కోలైలో మొట్టమొదటిసారిగా దీన్ని అబ్జర్వ్ చేశారు. ఈ కోలై పాపులేషన్లో మనకి జనరల్గా 2 types ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియా సెల్స్, జనరల్గా బ్యాక్టీరియాలో మెయిన్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఇట్ ఈస్ డబుల్ స్టాండర్డ్ సర్క్లర్ వితౌట్ హిస్టోన్ ప్రోటీన్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ న్యూక్లియాయిడ్. ఇన్ అడిషన్ టు న్యూక్లియాయిడ్, బ్యాక్టీరియా హ్యావింగ్ అనదర్ స్మాల్ సర్క్లర్ సెల్ఫ్ రెప్లికేటింగ్ డిఎన్ఏ, ఇట్ ఈస్ కాల్డ్ ప్లాస్మిడ్. ప్లాస్మిడ్ ఏదైతే ఈక్వాలై పాపులేషన్ లో ప్లాస్మిడ్స్ ఉంటాయో, ఆ ప్లాస్మిడ్స్ ఉండే స్ట్రెయిన్స్ ని F+ స్ట్రెయిన్స్ అంటాం, వీటిని F+ సెల్స్ అంటాం. ఎందువల్లంటే ప్లాస్మిడ్ మీద ఫెర్టిలిటీ జీన్ ఉంటుంది. ఫెర్టిలిటీ జీన్ కలిగి ఉండే ప్లాస్మిడ్స్ ని కలిగి ఉండే స్ట్రెయిన్స్ ని F+ స్ట్రెయిన్స్ అంటాం. వీటినే డోనార్ స్ట్రెయిన్స్ అంటాం, వీటిని డోనార్ సెల్స్ అంటాం, డోనార్ సెల్స్. సెకండ్ టైప్ ఆఫ్ పాపులేషన్ లో ప్లాస్మిడ్ ఉండదు. ప్లాస్మిడ్ లేని బ్యాక్టీరియాని F- స్ట్రెయిన్స్ అంటాం, వీటిని ఏమంటాం మనం, F- స్ట్రెయిన్స్ అంటాం. ఇక్కడ ఫెర్టిలిటీ జీన్ కానీ ప్లాస్మిడ్ కానీ ఉండదు. ఇటువంటి స్ట్రెయిన్స్ ని రెసిపియంట్ సెల్స్ అంటాం, వీటిని రెసిపియంట్ సెల్స్ అంటాం. వీటితో పాటుగా అదర్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. HFR అంటాం, హై ఫ్రీక్వెన్సీ రీకాంబినెంట్స్. F' స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి, వాటి గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, రైట్? ఫస్ట్ వన్ ఈక్వలైలో మనకి ఏమవుతుందంటే F+ సెల్స్, F- సెల్స్ రెండు అట్రాక్ట్ చేయబడతాయి. అట్రాక్ట్ చేయడం వల్ల మనకి F+ సెల్స్ నుంచి ప్లాస్మిడ్ ఉండడం వల్ల F+ సెల్స్ అనేవి ఒక స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి, పైలస్ అంటాం దీన్ని, సెక్స్ పైలస్ ని కలిగి ఉంటాయి. సెక్స్ పైలస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కాంజుగేషన్ ఆపరేటస్ ఇన్ కాంజుగేషన్, రైట్? ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కాంజుగేషన్ ఆపరేటస్. ప్లాస్మిడ్ ఉండే బ్యాక్టీరియా అనేది F+ స్ట్రెయిన్స్ అనేవి ఒక సెక్స్ పైలస్ ని కలిగి ఉంటాయి, కాంజుగేషన్ ట్యూబ్ ని కలిగి ఉంటాయి. సెక్స్ పైలస్ యాక్ట్స్ యాజ్ ఏ కాంజుగేషన్ ఆపరేటస్, రైట్? ఈ సెక్స్ పైలస్ అనేది
ఆపోజిట్ స్ట్రెయిన్ కి అటాచ్ అవుతుంది, ఆపోజిట్ స్ట్రెయిన్ కి అటాచ్ అవుతుంది. అటాచ్ అవడం వల్ల దీన్ని ఒక ఛాంబర్ ఫార్మ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? కాంజుగేషన్ ట్యూబ్ అంటాం దీన్ని. కాంజుగేషన్ ట్యూబ్. సెక్స్ ఫైలస్ యాక్ట్స్ యాజ్ కాంజుగేషన్ ట్యూబ్. వెన్ ద కాంటాక్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, వెన్ ద కాంటాక్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ద టూ స్ట్రెయిన్స్ ద టూ బ్యాక్టీరియా కమ్ టుగెదర్, కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. రెండు దగ్గర దగ్గరగా వస్తాయి. ఈ రకంగా ఒక ఛాంబర్ ఫార్మ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? కాంజుగేషన్ ట్యూబ్ అంటాం. నెక్స్ట్ ఏమవుతుందంటే, కాంజుగేషన్ ట్యూబ్ ఫార్మ్ అయిన తర్వాత ఈ ప్లాస్మిడ్ అనేది దెన్ సెల్ఫ్ రెప్లికేటింగ్. ప్లాస్మిడ్ ఉండే కెపాసిటీ ఏంటంటే సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉంటుంది. అందువల్ల ఈ ప్లాస్మిడ్ అనేది సెల్ఫ్ రెప్లికేషన్ చెందుతుంది. సెల్ఫ్ రెప్లికేషన్ చెంది సేమ్ కాంప్లిమెంటరీగా ఉండే జీన్స్ తో ఉండే ప్లాస్మిడ్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్తగా తయారైన ప్లాస్మిడ్ అనేది ఎఫ్ ప్లస్ స్ట్రెయిన్ నుంచి ఈ కాంజుగేషన్ యాపరేటస్ ద్వారా ఎఫ్ మైనస్ స్ట్రెయిన్ లో చేరుతుంది. కాంజుగేషన్ యాపరేటస్ ద్వారా ఎఫ్ మైనస్ స్ట్రెయిన్ లో చేరుతుంది. ఎఫ్ మైనస్ స్ట్రెయిన్ అనేది ఈ ప్లాస్మిడ్ ని అంటే ఉండే ప్లాస్మిడ్ అనేది రెప్లికేషన్ చెందుతుంది, డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అయిన తర్వాత కొత్త ప్లాస్మిడ్ అనేది ఏమవుతుంది మనకి? ఈ కొత్త ప్లాస్మిడ్, కొత్తగా తయారైన ప్లాస్మిడ్ అనేది ఈ కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా ఎఫ్ మైనస్ సెల్ లో చేరుతుంది. ఎఫ్ మైనస్ సెల్ లో ప్లాస్మిడ్ చేరడం వల్ల ఎఫ్ మైనస్ సెల్ అనేది ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ఎఫ్ ప్లస్. తర్వాత ఏ రకంగా మారుతుంది? ఎఫ్ మైనస్ కూడా ఎఫ్ ప్లస్ గా మారుతుంది. ఈ రకంగా కాంజుగేషన్ జరుగుతుంది. కాంజుగేషన్ జరగడం తర్వాత ఏమవుతుంది మనకి? ఎఫ్ మైనస్ సెల్ అనేది ఎఫ్ ప్లస్ సెల్ గా చేంజ్ అవుతుంది, రైట్. ఇది ఒక ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఉండే ఈ ప్లాస్మిడ్ లో డబుల్ స్ట్రాండ్స్, ఇది ఒక స్ట్రాండ్ అనేది నికింగ్ అవుతుంది. నికింగ్ అవడం వల్ల ఏమవుతుంది? తెగిపోతుంది. తెగిపోవడం వల్ల ఒక స్ట్రాండ్ అనేది ఏమవుతుందంటే మనకి, ఒక స్ట్రాండ్ అనేది కాంజుగేషన్ యాపరేటస్ ద్వారా మనకి ఏమవుతుంది? ఎఫ్ మైనస్ లోకి చేరుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ సింగిల్ స్ట్రాండ్ ప్లాస్మిడ్ అనేది కాంప్లిమెంటరీగా యాడ్ చేసి కొత్త స్ట్రాండ్ ని తయారు చేసుకుంటుంది. కాంప్లిమెంటరీగా యాడ్ చేసి అక్కడ ఉండే జీన్స్ కి కాంప్లిమెంటరీగా ఉండే న్యూక్లియోటైడ్స్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఫలితంగా డబుల్ స్ట్రాండ్ అవుతుంది. ఈ సింగిల్ స్ట్రాండ్ ప్లాస్మిడ్ కూడా ఏమవుతుంది మనకి? ఇక్కడ కాంప్లిమెంటరీగా యాక్ట్ చేసి కొత్త స్ట్రాండ్ ని తయారు చేసుకుంటుంది. అంటే ఇక్కడ కాంజుగేషన్ అనేది కన్సర్వేటివ్ ప్రాసెస్. ద డోనార్ సెల్ ఇట్ రిటైనింగ్ ది ప్లాస్మిడ్ అగైన్, రైట్. ఈ రకమైన రిప్రొడక్షన్ ఏమంటాం మనం? కాంజుగేషన్ అంటాం. కాంజుగేషన్ తర్వాత రిజల్ట్ ఏ రకంగా ఉంటుందంటే, ఇక్కడ ఎఫ్ ప్లస్ సెల్ కి ఎఫ్ మైనస్ సెల్ కి కాంజుగేషన్ జరిగింది మనకి. ఇక్కడ కాంజుగేషన్ టైప్ రిజల్ట్ ఏంటంటే, ఆఫ్టర్ కాంజుగేషన్ బోత్ ఆర్ ఎఫ్ ప్లస్, ఎఫ్ మైనస్ కూడా ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది? ఎఫ్ ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది కాంజుగేషన్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనకి హెచ్ఎఫ్ఆర్ స్ట్రెయిన్స్ హై ఫ్రీక్వెన్సీ రీకాంబినెంట్స్ అండ్ ఎఫ్ ప్రైమ్ స్ట్రెయిన్స్ ఏర్పడతాయి. ఈ ఫార్మ్ అవడాన్ని సెక్స్ డక్షన్ అంటాం. సెక్స్ డక్షన్ ఏ రకంగా జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఈ ప్లాస్మిడ్ అనేది కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా ఎఫ్ మైనస్ సెల్ లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ ఈ బ్యాక్టీరియా యొక్క మూవ్మెంట్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది, ఈ ప్లాస్మిడ్ అనేది డిజరప్ట్ అయిపోతుంది. ప్లాస్మిడ్ డిజరప్ట్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కాంజుగేషన్ ట్యూబ్ అనేది ఆపరేటస్ అనేది డిజరప్ట్ అయిపోతుంది. బ్యాక్టీరియల్ మూవ్మెంట్ వల్ల కానీ, లేకపోతే అక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ కాంజుగేషన్ ట్యూబ్ అనేది డిజరప్ట్ అయిపోతుంది.
ఎప్పుడైతే కాంజుగేషన్ ట్యూబ్ డిసరప్ట్ అయిపోతుందో ప్లాస్మిడ్ కూడా తెగిపోతుంది, కంప్లీట్ గా లోపలికి వెళ్తుంది. ఏ పార్ట్ ఆఫ్ ప్లాస్మిడ్ అనేది చేరుతుంది. ఏ పార్ట్ ఆఫ్ ప్లాస్మిడ్ అనేది మనకేంటి ఎఫ్ మైనస్ ఎల్ లో చేరుతుంది. ఈ పార్ట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్, ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ప్లాస్మిడ్ దీని యొక్క ఫేట్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. బ్యాక్టీరియా సెల్ లో ఉండే న్యూక్లియస్ ఎంజైమ్స్ వల్ల డైజెస్ట్ అయిపోవచ్చు, లేకపోతే ఈ ఫ్రాగ్మెంట్ అనేది ఇక్కడ ఉండే న్యూక్లియాయిడ్ తో ఇంటిగ్రేట్ అయిపోవచ్చు. ఈ పార్ట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ యొక్క ఫేట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఎఫ్ మైనస్ సెల్ లో ఉండే న్యూక్లియస్ ఎంజైమ్ సమక్షంలో డైజెస్ట్ అయిపోవచ్చు, లేకపోతే ఈ సెల్లో ఉండే న్యూక్లియాయిడ్ తో ఇంటిగ్రేట్ అయిపోవచ్చు. సెల్లో ఉండే న్యూక్లియాయిడ్ తో ఇంటిగ్రేట్ అయిపోతే ఇటువంటి స్ట్రెయిన్స్ ఏమంటామంటే మనము హెచ్ఎఫ్ఆర్ స్ట్రెయిన్స్ అంటాం, హై ఫ్రీక్వెన్సీ రీకాంబినెంట్స్ అంటాం. ఈ రకంగా హెచ్ఎఫ్ఆర్ స్ట్రెయిన్స్ అనే ఫార్మ్ అవుతాయి. తర్వాత ఏమవుతుంది, కొన్నిసార్లు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫ్రాగ్మెంట్ అనేది ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ న్యూక్లియాయిడ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే పార్ట్ అనేది న్యూక్లియాయిడ్ నుంచి సెపరేట్ అయిపోతుంది, సెపరేట్ ప్లాస్మిడ్ గా మారుతుంది. సెపరేట్ ప్లాస్మిడ్ గా మారితే ఇటువంటి స్ట్రెయిన్స్ ని వీటిని ఏమంటాం మనం, ఎఫ్ ప్లస్ స్ట్రెయిన్స్ గా మారుతుంది. న్యూక్లియాయిడ్ ప్లస్ ప్లాస్మిడ్ ఎఫ్ ప్లస్ స్ట్రెయిన్. కాకపోతే ఇక్కడ పించింగ్ అయ్యేటప్పుడు, సెపరేట్ అయ్యేటప్పుడు ఓన్లీ ప్లాస్మిడ్, ఈ ప్లాస్మిడ్ ఫ్రాగ్మెంట్ రావడమే కాకుండా ఈ ప్లాస్మిడ్ ఫ్రాగ్మెంట్ తో పాటు కొంత న్యూక్లియాయిడ్ కూడా వచ్చేస్తుంది బయటికి పించింగ్ అయ్యేటప్పుడు. ఈ రకంగా ఇక్కడ పించింగ్ అయ్యేటప్పుడు ఈ ప్లాస్మిడ్ పార్ట్ రావడమే కాకుండా ప్లాస్మిడ్ పార్ట్ తో పాటు కొంత ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ కూడా వచ్చేస్తుంది ప్లాస్మిడ్ లోకి. అంటే ఏమంటుంది ఇక్కడ, ప్లాస్మిడ్ డిఎన్ఏ ప్లస్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ న్యూక్లియాయిడ్. ఉంటుంది ఇటువంటి ప్లాస్మిడ్ కలిగి ఉండే బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ని ఎఫ్ ప్రైమ్ అంటాం. వీటిని ఏమంటాం మనం, ఎఫ్ ప్రైమ్స్ అంటాం. అంటే హెచ్ఎఫ్ఆర్ స్ట్రెయిన్ నుంచి మనకి ఏం ఫార్మ్ అవుతాయి, ఎఫ్ ప్లస్, ఎఫ్ ప్రైమ్లు అనేవి ఫార్మ్ అవుతాయి. ఇలా ఫార్మ్ అవడాన్ని ఏమంటాం మనం, సెక్స్ డక్షన్ అంటాం. రైట్, హెచ్ఎఫ్ఆర్ స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ అనేది కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా ఎఫ్ మైనస్ ఎల్ లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాంజుగేషన్ ట్యూబ్ అనేది డిస్రప్ట్ అవుతుంది కొన్నిసార్లు. సో కంప్లీట్ ప్లాస్మిడ్ లోపలికి వెళ్లకుండా ఏ పార్ట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ వెళ్తుంది, ఈ పార్ట్ ఆఫ్ ప్లాస్మిడ్ ఏమవుతుంది మనకి, బ్యాక్టీరియల్ డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇటువంటి స్ట్రెయిన్స్ ఏమంటాం మనం, హెచ్ఎఫ్ఆర్ హై ఫ్రీక్వెన్సీ రీకాంబినెంట్స్ అంటాం. హై ఫ్రీక్వెన్సీ రీకాంబినెంట్స్ మీన్స్ ఏ పార్ట్ ఆఫ్ న్యూక్లియాయిడ్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ ప్లాస్మిడ్. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరగడానికి ఛాన్స్ ఉంది, ఈ న్యూక్లియాయిడ్ నుంచి ప్లాస్మిడ్ అనేది సెపరేట్ అయిపోతుంది, ఇక్కడ క్రాసింగ్ ఏర్పడడం వల్ల మనకేమవుతుంది, ప్లాస్మిడ్ పార్ట్ అనేది సెపరేట్ అవుతుంది, ఓన్లీ న్యూక్లియాయిడ్ ఉంటుంది ఇక్కడ సెపరేట్ అవుతుంది. ఇటువంటి స్ట్రెయిన్స్ ని ఎఫ్ ప్లస్ అంటాం. కాబట్టి సెపరేట్ అయ్యేటప్పుడు ప్లాస్మిడ్ తో పాటుగా కొంత ఈ బ్యాక్టీరియల్ న్యూక్లియాయిడ్ కూడా బయటకు వస్తే ఇటువంటి స్ట్రెయిన్స్ ని ఏమంటాం మనం, ఎఫ్ ప్రైమ్స్ అంటాం. అంటే హెచ్ఎఫ్ఆర్ హై ఫ్రీక్వెన్సీ రీకాంబినెంట్స్ నుంచి ఎఫ్ ప్లస్ ఫార్మ్ అవుతాయి. ఇలా జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది మనకి, ఎఫ్ ప్రైమర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఇలా ఫార్మ్ అవడాన్ని సెక్స్ డక్షన్
గా పేర్కొంటాం రైట్ ఇది కాంజుగేషన్ కాంజుగేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ టూ లైవ్ బ్యాక్టీరియా రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ Second type of sexual reproduction, it is transformation. What is transformation? Transformation means uptake of DNA fragments from surrounding environment. పరిసరాల్లో కొన్ని బ్యాక్టీరియా అనేది డెడ్ అయిపోతూ ఉంటాయి బ్యాక్టీరియా డెడ్ అయిపోయినప్పుడు బ్యాక్టీరియా అయితే డెడ్ అయిపోతుంది కానీ బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మాత్రం డెడ్ అవ్వు ఈ లైవ్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి డెడ్ అయిపోయిన బ్యాక్టీరియాల యొక్క డిఎన్ఏని తీసుకొని తన యొక్క డిఎన్ఏలో ఇంటిగ్రేట్ చేసుకుంటాయి ఇలా చేసుకోవడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాలో ఐడెంటిఫై చేశారు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ రైట్ నెక్స్ట్ వన్ ట్రాన్స్డక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశాడు నెక్స్ట్ వన్ ట్రాన్స్డక్షన్ మీన్స్ Exchange of genetic material between bacteria by the help of phages, bacteriophages. కొన్ని bacteriophages ఏమవుతాయి ఒక bacteria నుంచి ఇంకో bacteria కి చేరుతూ ఉంటాయి ఈ bacteria మీద infection కలుగు చేసినప్పుడు ఇక్కడ DNA ని తీసుకొని వేరే bacteria యొక్క DNA తో integration కి help చేస్తాయి ఇలా చేయడాన్ని transduction అంటాం transduction means transfer of genetic material between bacteria by the help of phage particles it was first reported by Jinder and Lederberg in Salmonella typhimurium transduction గురించి డీటెయిల్డ్ స్టడీ నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం రైట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ